గొర్రెల పెంపకంలో మన తెలుగు రాష్ట్రాలు 2,55 లక్షల గొర్రెలతో దేశంలో 4వ స్థానంలో ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధినిచ్చే పరిశ్రమగా గొర్రెల పెంపకం దినాదిన అభివృద్ధి చెందుతుంది. పెరుగుతున్న జనాభా వల్ల గొర్రెల మాంసం తృప్తికి కూడా తరగని డిమాండ్ ఉంది. వీటి మాంసం ధరలో ఏటా 10% వృద్ధి రేటు కనిపించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తరిగిపోతున్న పచ్చిక బయళ్లు, తగ్గిపోతున్న వ్యవసాయ భూముల వల్ల నేటి పరిస్థితుల్లో జీవాలను ఆరుబయట మోపే అవకాశం లేదు. పూర్తిగా సాంద్ర పద్ధతిలో వ్యాపార శరీరంలో వీటి పెంపకం అన్ని విధాలా లాభదాయకం. గొర్రెల పెంపకాన్ని కొత్తగా చేపట్టేవారు వీటి పోషణను లాభదాయకంగా మలుచుకోవాలంటే రైతాంగం పాటించాల్సిన జాగ్రత్తలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెల ఎంపికలో జాతి, మేలుజాతి పొట్టేళ్లు, ప్రదేశం, వయసు వంటి అంశాలు పరిశీలించాలి. గొర్రెల పెంపకం చేపట్టే ముందు మనకు కావాల్సిన వాతావరణానికి సరిపోతాయా లేదా, పెంచుకునే జాతి అందుబాటులో ఉందా లేదా, మనం ఎంచుకునే జాతి ప్రతి ఈతకు 2 పిల్లలను ఈనుతుందా లేదా అని తెలుసుకోవాలి. ఉండి జాతి గొర్రెల కన్నా మాంసం జాతి గొర్రెలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి పెంపకం ధరలు నెల్లూరు జాతి తర్వాత డక్కని, బళ్ళారి జాతులను ఎంపిక చేసుకోవాలి. జాతి లక్షణాలు ఉన్న వాటిని, 2 సంవత్సరాలలోపు వయసు ఉన్న వాటిని, శుద్ధి కట్టిన వాటిని ఎంపిక చేసుకోవాలి. గొర్రెలను అక్టోబర్, నవంబర్ లేదా మార్చ్, ఏప్రిల్ నెలల్లో కొనుగోలు చేయాలి. గొర్రెలను సంతలో కాకుండా మందిలోకి వెళ్లి స్వయంగా ఎంపిక చేసుకోవడం మంచిది. గొర్రెల ఎంపిక మరియు యాజమాన్యం పద్ధతుల గురించి వివరిస్తున్నారు కడప జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రాంబాబు. గొర్రెలలో యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా గొర్రెల్లో యాజమాన్య పద్ధతుల్లో ముఖ్య భాగం ఏంటంటే మనము గొర్రెల ఎంపిక ఫస్ట్ మొదటగా. ఎందుకు అంటే ఇప్పుడు మనము గొర్రెలు కానీ పొట్టేలు కానీ పెంచేది మాంసం కొరకు మాత్రమే. సో మాంసం కొరకు పెంచేటప్పుడు మనం మార్కెట్లోకి పోయినాం. సో ఒక పొట్టేలు కానీ మాంసం వచ్చేసి మనం తీసుకోవాలనుకునేప్పుడు దాని తల అనేది ముందు చూస్తారు. అంటే కోసిన యొక్క తలను చూసి మన వాళ్ళు కొంటారనమాట. సో మనము ఒకవేళ తెల్ల గొర్రెలు, మనకు రకరకాల గొర్రెలు ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు జాతి గొర్రెలు మన వాళ్ళు ముఖ్యంగా ఉపయోగిస్తుంటారు. అంటే నెల్లూరు జాతి అంటే నెల్లూరు జాతిలో 2 రకాలు ఉన్నాయి, మనకు 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎరుపు రకం, అంటే ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఎరుపు కలర్లో ఉంటుంది, బ్రౌన్ రకం అంటారు. మళ్ళీ నెల్లూరు జోడిపి అంటారు, అంటే ఇది తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది. ఇంకొకటి పల్ల అంటారు, పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ ఏ మార్కెట్కి వెళ్ళినా, పశువులు గొర్రెలకు సంబంధించి ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ మనకి 2 గొర్రెలే మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే నెల్లూరు జోడిపి, నెల్లూరు వచ్చేసి బ్రౌన్ అంటారు. సో ఈ 2 గొర్రెలను ఎందుకు ఎంచుకుంటారు ముఖ్యంగా? సో మనకు తెలంగాణలో తీసుకున్నట్టయితే దక్కని జాతి గొర్రెలని వస్తాయి. అవి వచ్చేసి ఎక్కువ హైటు రావు, ఎక్కువ ఎత్తు పెరగవు అనమాట. అదే నెల్లూరు జాతి గొర్రెలు తీసుకున్నట్లయితే మనకు ఎత్తు పొడవు అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఇంకా మీకు నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే ఎత్తైన మరియు పొడవైన జాతి ఏది అన్నా కానీ మనకు నెల్లూరు జాతి అని అంటారు. సో దక్కని జాతులు తీసుకున్నట్లయితే మనకు అంత హైటు వెయిటు కూడా రావు, మనం అంతే పోషణ అందించినప్పుడు కూడా మనకు తక్కువ మాంసం అనేది దక్కని జాతి గొర్రెల నుంచి వస్తుంది. సో అందుకని మనం ఏంటంటే ఎక్కువ మాంసం వచ్చే విధంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా నెల్లూరు జాతి గొర్రెలు అనేవి మనకు ముఖ్యంగా మనం చేసుకోవాలి. గొర్రెల్లో ముఖ్యంగా మనం సంతానోత్పత్తి. సో ఎందుకు సంతానోత్పత్తి అంటే మనము పొట్టేళ్ళను కానీ గొర్రెలను కానీ అమ్మడం వల్ల మనకు వచ్చే లాభాలు తక్కువ. పొట్టేళ్ళు పిల్లలను కానీ అమ్ముకోవడం వల్ల వచ్చే లాభాలు అనేవి మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనము సంతానోత్పత్తిని మనం కరెక్ట్గా వినియోగించుకున్నట్లయితే మనము మంచి లాభాలు అనేవి పొందుతాము. ఎందుకు అంటే కనుక మామూలుగా బయట తిరిగే వాళ్ళలో సంవత్సరానికి ఒక పిల్ల వస్తుంది. దానివలన ఏంటంటే మామూలుగా నిజంగా అయితే మనకి గర్భావధి కాలం అంటే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టాలంటే 9 నెలలు ఉండాలి మనుషుల్లో అయితే. అదేవిధంగా గొర్రెల్లో తీసుకున్నట్లయితే 5 నెలలు ఉండాలి ఖచ్చితంగా. సో ఈ ఎప్పుడు ఎదకు వస్తూ ఉంటాయి మనకు రెగ్యులర్గా వచ్చేసి సీజనల్ అంటారు వీటిని. సీజనల్లో మనకు ఎదకు వస్తూ ఉంటాయి. ఈ ఎదకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ కాలం ఏంటంటే అక్టోబర్ నుంచి మనకు ఈ కాలంలో సెప్టెంబరు, నవంబర్ వరకు ఉంటుంది. సో నా మళ్ళీ తర్వాత జనవరి నుంచి మార్చి వరకు ఈ కాలాల్లోనే ఎక్కువ ఎదకు వస్తాయి. ఈ కాలాల్లో అయినా గొర్రెలతో అయినా మీరు పొట్టేళ్లతో అయినా మీరు దాటించినట్లయితే మనకు పిల్లలు మంచి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ విధంగా మనం వచ్చేసి కనీసం 2 సంవత్సరాలకు 3 పిల్లలకైనా మీరు రాబట్టుకున్నట్లయితే మీకు మంచి లాభాలు అనేవి మనకు ఉంటా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో మనకు చూలు అనేది
కట్టడం అనేది జర మనము 20 గొర్రెలకు వచ్చేసి ఒక మన పొట్టేలు పెట్టుకుంటే మంచిది మనకు. ఈ విత్తనం పొట్టేలను కూడా ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ మనం మారుస్తూ ఉంటే కనుక మనకు మంచి పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా మేఘాలతో పోల్చున్నట్లయితే మనకి దీంట్లో మేఘల్లో మనకు 2 కవల పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది గొర్రెలతో పోలిస్తే మనకు వచ్చేసి. అంతేకాకుండా ఈ పోషణ ఇట్లాంటివి మనంగైనా ఎక్కువగా అందించినట్లయితే ఏది గొర్రెల్లో కనుక మంచి పోషణ అంటే దీన్ని ఫ్లషింగ్ అంటారు మనం అనేదన్నమాట అందించినట్లయితే వీటిల్లో కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా ఒకసారి ఒక గొర్రెకు కవల పిల్లలు పుట్టినప్పుడు మనం ఆ గొర్రెను ఆ పొట్టేలను అనేది మళ్ళీ మనము అదే పనిగా గమనించుకోవాలి. ఒక ఏదైనా గుర్తులు పెట్టుకొని గమనించుకున్నట్లయితే మళ్ళీ దానికి పుట్టే అవకాశాలకు దాని నుంచి వచ్చే పిల్లలకు కూడా ఈ విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మందను కూడా కొద్దిగా సపరేట్గా చేసుకున్నట్లయితే మనకు వాటర్లో కూడా కవల పిల్లలు వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనము బయట చేసే పద్ధతుల్లో 2 రకాల పెంపకాలు చేపడతా ఉంటారు. ఒకటి బయట మేపడము, ఒకటి లోపల బయట తిప్పకుండా మేపడం. మనకు పూర్వకాలంలో అందరూ బయట కొండ ప్రాంతాల్లో మేపుకొని వచ్చేవి, అవి రాత్రి అరగించుకొని మళ్ళీ పొద్దునకి ఇట్లా ఇలా చేసుకుంటూ పోవడం వలన ఒక పుట్టేలు వచ్చేసి 30 కేజీలు రావాలంటే దాదాపు 1 సంవత్సరకాలం పడుతుంది. అదే మనము మంచి పద్ధతుల్లో అంటే మంచి పద్ధతులు అంటే మనం లోపలే ఒక ఫామ్ లాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో వచ్చేసి మనము పుట్టేలను పెంచుకోవడం వలన త్వరగా గ్రోత్ అంటే మిత్తిను 6 నెలల లోపలే మనకు 30 కేజీలు వస్తుంది. చూడండి ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకు తిండి విషయంలో కానీ సో మనకు ఏ విషయంలో తీసుకున్నా మనకు మంచి లాభాలు అనేవి ఉంటాయి. సో ఈ గొర్రెలను పొట్టేల పిల్లలను ఎలా ఎంపిక చేసుకోవాలా, మనం ఎప్పుడైనా కానీ పొట్టేల పిల్లలను ఎంపిక చేసుకునేటప్పుడు పాలు మర్చిపోయిన పిల్లలను తెచ్చుకోవాలా. ఎందుకు అంటే కనుక చాలామంది రైతులు ఏంటంటే ఆల్రెడీ పెరిగినటువంటి 7 నెలలు 8 నెలలు పెరిగిన పొట్టేళ్ళను తెచ్చుకొని వాటిని మళ్ళీ కొన్ని 1-2 నెలలు 3 నెలలు మేపి మళ్ళీ అమ్ముకుంటూ ఉంటారు. సో ఈ మధ్యలో ఏదైనా జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు దానికి అనుగుణంగా వచ్చేసి నష్టపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అదేగిన పిల్లలను తెచ్చుకొని మనం పెంచుకున్నట్లయితే వితిన్ మనకు 6 నెలల్లో మంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే మనకు పిల్లలు వచ్చేసి దాదాపుగా పాలు మర్చిపోయిన పిల్లలు అంటే 5 నుంచి 6 కేజీలు ఉంటాయి. సో ఇవి తెచ్చుకోవడం వలన మనకు జత వచ్చేసి 6000 కన్నా ఎక్కువ రూపాయలు ఉండదు, 2500 నుంచి 3000 రూపాయలు ఒక్కొక్క పిల్ల అమ్ముతారు. సో ఈ పిల్లలను వచ్చేసి ఒక చోట 10 పిల్లల కంటే ఎక్కువ మనం తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే కనుక మనము ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత ఒకదానికి ఏదైనా వ్యాధి సోకినట్లయితే ఆ 10 ఇంటికి సోకుతుంది, మిగతా వాటికి సోకే అవకాశం. ఒక 100 పిల్లలు కావాలన్నప్పుడు ఒక 10 చోట్ల మనం ఖచ్చితంగా తిరగాల, ఒక 10 చోట్ల వచ్చేసి పిల్లల్ని తెచ్చుకోవాలా. తెచ్చుకునే ముందు వెంటనే వేరే పిల్లలతో కలపకూడదు, 1 వారం రోజులు పక్కన ఉంచి వాటికి ఏదైనా జబ్బు వస్తుందా లేదా అనేది ఒక పక్కన ఉంచుకొని దానికి డివార్మింగ్ అంటే నట్టల నివారణ మందు అంటారు, అంటే పాముల మందు అంటారు, కొంతమంది పెరుగు మందు అంటారు. సో ఆ మందును తాపించుకొని మళ్ళీ ఫామ్లోకి వదులుకోవాలి. దానివల్ల ఏంటంటే రోగాలు కానీ ఏవైనా ఉన్నా కానీ అక్కడే వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనం పిల్లలు ఎంపిక చేసుకొని మనము గొర్రెల దాంట్లోకి మనం కలుపుకోవాలి. తర్వాత గొర్రెలలో వసతి, మామూలుగా జనాలు వచ్చేసి ఎక్కువ మంది ఫామ్లో ఉండేవాళ్ళు మనము బాగా ఫెన్సింగ్ వేయాలా, బాగా ఇనుప కడ్డీలతో వేయాలా, సో ఇట్లాంటివన్నీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల లక్షల్లో పెట్టుబడి ఉంటుంది, లాభం వచ్చేసి తక్కువ ఉంటుంది. అందువలన మనమేం చేయాలంటే వాటికి అనుగుణంగా అంటే ఇప్పుడు పాక నిర్మాణం అనేది గొర్రెలకు బాగా ఉంటుంది. ఎందుకంటే వాటి ఆవాసం ప్రకారం గినా మనం గినా షెడ్డు కానీ ఏదైనా వేసినట్లయితే వాటికి అనుగుణంగా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉంది కదా అని ఎక్కువ రేకులు ఉపయోగించడము, ఎక్కువ వెరైటీ పద్ధతులు కానీ ఉపయోగించినట్లయితే దానికి తగినంత ఫలితాలు అనేవి ఉండవు, ఆ విధంగానే ఉంటుంది. గొర్రెల పెంపకం నుంచి ఆశించిన లాభాలు పొందాలంటే సరైన పాకలను నిర్మించాలి. ఇవి గొర్రెలను అధిక ఉష్ణోగ్రత నుంచి మరియు చలి నుంచి కాపాడుతాయి. అందువలన గొర్రెలకు తప్పనిసరిగా షెడ్లు నిర్మించాలి. పాక నిర్మాణం కానీ అందుకు తీసుకున్నప్పుడు మనము తక్కువ ఖర్చులో అయిపోయే విధంగా బోదగడ్డి, మళ్ళీ ఈత చెట్లు, వేపాకు ఇట్లా బయట రకరకాల దగ్గర కొండ ప్రాంతాల్లో తీసుకున్నట్టే వాటి ఆకులతో మనం షెడ్డు నిర్మించుకోవాలి. తక్కువ ఖర్చులో నిర్మించుకొని పిల్లలను బట్టి ఒక పిల్లకు వచ్చేసి మనము 5 చదరపు మీటర్ల నుంచి 20 చదరపు మీటర్ల వరకు స్థలం వదులుకోవాలి. ఈ విధంగా మనము ఒక 100 పిల్లలకు తీసుకున్నట్లయితే మేత కానీ అందుకు తీసుకున్నట్లయితే 1 ఎకరా అనేది మనకు ఖచ్చితంగా సరిపోతుంది. పాక నిర్మాణం వచ్చేసి ఎప్పుడు తీసుకున్నా కానీ తూర్పు పడమరలుగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే కనుక
తూర్పు పడమరలు పెట్టుకోవడం వల్ల రెండు లాభాలు. ఒకటి, గాలి అనేది బాగా ప్రసరిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇవి ఒంటికి పోసిన స్మెల్ కానీ పేడ స్మెల్ కానీ ఇట్లాంటివన్నీ ఉండవు. మళ్ళీ తర్వాత సూర్యరశ్మి మనకు ముఖ్యం అన్నమాట. సో మనలో విటమిన్స్ తయారు కావాలంటే, విటమిన్ ఏ కానీ డి కానీ మనకు తయారు కావాలంటే సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా మన ఒంటి మీద పడాల్సిందే, గొర్రెలకైనా మనకైనా అంతే. సో అందువలన కాల్షియం బాగా డెవలప్ కావాలంటే విటమిన్ డి మనకు కావాలి. ఈ విధంగా సూర్యరశ్మి అనేది పొద్దున సాయంత్రం అనేది పడడం వలన వాటిల్లో వచ్చేసి రెండు రకాలుగా లాభాలు ఉంటుంది. ఒకటి, పిల్లలకు కానీ పొట్టేళ్ళకు కానీ గొర్రెలకు కానీ చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఫామ్ క్లీనింగ్, అంటే ఎండ పడటం వలన మనకు వచ్చేసి ఖచ్చితంగా ఏదైనా సూక్ష్మజీవులు కానీ ఏదైనా వ్యాధిని కలిగించేటివి ఉన్నప్పుడు ఈ ఎండ పడటం వలన వచ్చేసి అవి చనిపోతాం జరుగుతుంది. సో ఈ విధంగా తూర్పు పడమరలు అనేది షెడ్డు కట్టుకోవాలి. మీరు షెడ్డు లోపల ఒక పిల్లకు 5 చదరపు మీటర్లు మినిమం ఇచ్చారంటే బయట వచ్చేసి 10 చదరపు మీటర్లు ఉండాలి. అంటే మీరు షెడ్ వచ్చేసి ఎంత కట్టుకుంటారో దానికి డబల్ వచ్చేసి బయట ఆవరణ ఇవ్వాలి. ఎందుకంటే మీరు పెట్టే తిండి తినే తర్వాత అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ మీరు వచ్చేసి మేత తొట్లు కానీ మళ్ళీ పోషణ నీళ్ల తొట్లు కానీ అక్కడక్కడ వాటికి అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. దాని వరకు సరిపోతుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే గొర్రెల పెంపకం మంచి లాభదాయకంగా అవుతుందని ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.